నారాయణ వనంలో శ్రీనివాస కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై తిరుమలకు బయలుదేరుతాడు. కానీ శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు 6 నెలల పాటు కొండలు ఎక్కటం, పుణ్యక్షేత్రాలకు వెళ్లటం చేయకూడదని అగస్త్య మహర్షి చెప్పడంతో శ్రీ వెంకటేశ్వరుడు వివాహానంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అనే పేరు వచ్చింది. ఏఎన్ నాయుడిస్ 5వ దైవ దర్శనం, శ్రీనివాస మంగాపుర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం. ఈ ఆలయానికి ఎక్కువగా పెళ్లి కాని వారు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవాలు జరిపించడం విశేషం. చివరిలో అర్చకులిచ్చే కళ్యాణ కంకణం ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుంది. అదే ఈ ఆలయ ప్రత్యేకత. శ్రీనివాస మంగాపురంలో శ్రీనివాసుడు అర్చవతార స్వరూపుడు. తిరుమలకు వెళ్తూ శ్రీనివాసుడు తమ భక్తులకి 2 వరాలు ప్రసాదించాడు. మొదటిది, తన దర్శనానికి తిరుమలకు రాలేని భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చవతార స్వరూపంతో దర్శన భాగ్యం కల్పిస్తానని. 2వది, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లి కాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహిస్తానని చెప్పిన గొప్ప పుణ్యక్షేత్రం ఈ శ్రీనివాస మంగాపురం. శ్రీనివాస మంగాపురం దర్శనం తర్వాత కొండపైకి వచ్చి మొక్కు తీర్చుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. ఏ నాయుడు దైవ దర్శనం 5లో శాస్త్రపరంగా బట్టలు ధరించి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఏఎన్ నాయుడిస్ దైవ దర్శనం 5లో భాగంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏఎన్ నాయుడు దైవ దర్శనం 6లో భాగంగా మరొక దివ్య దర్శనంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ ఏఎన్ నాయుడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.